పద్దెనిమిదేళ్లకు పైబడిన వారందరూ ఓటర్గా నమోదు చేసుకునే అవకాశం ఉంది. అయితే పద్దెనిమిదేళ్ల పైబడిన యువతలో చాలా మంది ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అంతగా ఆసక్తి చూపించట్లేదు. మాకు ఎన్నికలకు ఏమిటి సంబంధం అంటూ నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. యువత ఓటింగ్లో పాల్గొంటే ఎన్నికల ఫలితాలు యువత మనోభావాలను ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా చదువుకున్న యువత తమకు నచ్చిన నేతను ఎన్నుకోవడం ద్వారా మంచి రాజకీయాలకు నాంది పలకచ్చు. అందుకే ఉన్నత చదువుల్లో ఉన్న యువతను ఓటర్లుగా మార్చేందుకు ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్ణయం తీసుకుంది. కళాశాలలో ప్రవేశం కోసం 18 ఏళ్లు పైబడిన వారందరూ ఓటర్గా నమోదు చేసుకోవడం తప్పనిసరి చేయనుంది. ఆ రాష్ట్రమే మహారాష్ట్ర. మహారాష్ట్ర ఉన్నత సాంకేతిక విద్యాశాఖ మంత్రి చంద్రకాంత్ పాటిల్ ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలోని ఉన్నత విద్యా వ్యవస్థ సుమారు 50 లక్షల మంది విద్యార్థులను ఓటర్లుగా రిజిస్టర్ చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అయితే కేవలం 32 లక్షల మంది మాత్రమే ముందుకు వచ్చారని వివరించారు. ఈ పరిస్థితుల్లో యూనివర్సిటీలు కాలేజీల్లో అడ్మిషన్లు కావాలనుకునే విద్యార్థులు తాము ఓటర్గా నమోదు చేసుకోవడం తప్పనిసరిగా చేస్తూ ప్రభుత్వం ఒక తీర్మానాన్ని జారీ చేయనుందని మంత్రి చెప్పారు. ఇదే సందర్భంలో విద్యా సంస్థలు కూడా ఓటు నమోదు శాతాన్ని పెంచేందుకు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. యువత ఖచ్చితంగా ఓటర్గా నమోదు కావాలనే ఆలోచన చాలా మంచిదనే అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ఓటింగ్లో యువత పాల్గొంటూనే నీతి నిజాయితీలతో కూడిన స్వచ్ఛమైన రాజకీయ నేతలు ఎన్నికవుతారని, అది దేశ భవిష్యత్తుకు ముఖ్యంగా యువత శక్తి సామర్థ్యాలు దేశానికి ఉపయోగపడే ఉన్నతమైన విధానాల రూపకల్పనకు కూడా ఉపయోగపడుతుందని సర్వత్రా వినిపిస్తున్న మాట.